అలా ఇట్లా ప్రతీదీ మాట్లాడుకుంటూ పోతే లాజిక్లు వాదోపవాదాలు చేసుకుంటూ పోతే గ్రూప్లో పట్టదు కానీ ఇప్పుడు తక్షణమే నేను వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తాను రెండు టెంకాయలు కొట్టండి పట్టించుకుంటే నాదులు లేడని చెప్పినప్పుడు చేయలేనప్పుడు ఎక్కడా గతి లేనప్పుడు అక్క మొగుడే గతి అనేది ఒక సామెత ఉంది కదన్నా ఆ ప్రభుత్వం అన్నా పెంచింది కదా జీతాలు మనం పోయి ఫస్ట్ ఆయన దృష్టికి తీసకపోతే కదా రెండు వేల పదమూడు నుంచి శర్మలమ్మ అంటే పాదయాత్రకు కుక్కలా తిరిగినాం జగన్ గారు ఏడా కనిపిస్తాడు ఆయనకి కలిసి విన్నతులు ఇచ్చినాం ఇప్పుడు కూడా కలిసే ఉంది ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయ నాయకులు శాశ్వతం కాదు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు నిలదీయండి అని కలిసే తప్పు లేదు కదా దాంట్లో ఏమి తప్పు ఉంది ఆ ప్రయత్నం చేయండి సంఘాలు వద్దు కార్మికులుగా చేయండి తప్పులేదు ఈ ప్రభుత్వం ఎలాగో ఏది చేయదు అని మనకు అర్థమవుతుంది రోజు రోజు గడిచే కొద్దీ ఎందుకంటే చేసే వ్యక్తి నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు పెట్టుకోడు అయినా ఎంత దారుణంగా ఉందంటే ఏడు సంవత్సరాలు అవుతుంది వేతనాలు సవరణ చేయక వాడమ్మా ఐదేళ్ళు అవుతుంది ఒక్క రూపాయి జీతం పెంచకోకుండా కార్మికుల బతుకులతో ఆడుకుంటూ ఉంటే ఇంకా లాజిక్లు మాట్లాడుకుంటూ ఉంటే ఈడంగా మన బతుకులు ఇట్లే ఉంటాయన్న నేను చెప్పింది ఏమీ వివరించండి పొయ్యి అని నేను ప్రచారకర్తని కాదన్నా టీడీపీకో వైసీపీకో లేదా సంఘాలకో మన బాధలు వివరించండి తెలియజేయండి ప్రతిపక్ష నాయకుడు ఎవరు కనిపిస్తే వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు చేయలేకపోయినారు కదా వాళ్ళని అట్లీస్ట్ వేతనాలు సవరణ చేసినారు కదా కాబట్టి వాళ్ళే చేయొచ్చేమో వచ్చి మేబీ చెప్పలేం కదా ఏం జరుగుతుందో కాబట్టి ప్రతి చోట ఆడ అవకాశం ఉంటే ఆడ కలసండి మన బాధ వివరించండి తప్పే ఉంది ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఈరోజు మనం మాట్లాడుతుండే మేము ఇట్లా దేవుడు అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాకి మాకు చేసినారు కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ ఓటు వేస్తాం మా జగన్మోహన్ రెడ్డి మాకు సీఎం అని నేను కూడా చెప్పిండేవాడిని చేయాలా చేసే పరిస్థితిలో కూడా ఉన్నట్లు కనిపించడంలా అదిగో ఇదిగోంట ఐదు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఇంకేం చేస్తాడన్నా అందుకనే నేను చెప్తున్నా ప్రతిపక్ష నాయకులని కలవండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైతే ఆమె ఇచ్చినారో ఆ వీడియోలు చూపించండి వాళ్ళు జీతాలు పెంచినది కూడా చెప్పండి మోమాటం ఏం లేదు మనకి అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో బతికే వాళ్ళం మన హక్కుల కోసం పోరాడే రైట్ కూడా మనకు ఉండేది ఆ హక్కు కూడా ఉండేది ఇప్పుడు ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నట్లు లేదు మన కార్మికుల హక్కులను కాలరాసే ప్రభుత్వంగా ఇది మిగిలిపోతుంది మళ్ళీ ఆ రోజు సంఘాలు ధర్నాలు పోయినాయి కదా మళ్ళీ ఐదు ఐదేళ్ళు అవుతుంది ఏ సంఘమైనా ధర్నాలకు కానీ ఏమన్నా పిలుపునిచ్చిందా ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వలేదు నియంత్ర పాలనలో ఏ కార్మిక సంఘాలు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా పిలుపునివ్వవు అదే జరుగుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వం అది నీకు ఏదైనా అన్యాయం జరిగితే మన గలం వినిపించే హక్కు ఆనాడు నిన్నది కానీ మనం ఏం చేసినాం తప్పు నేను వచ్చిన తక్షణమే రెగ్యులర్ చేస్తానంటేనే అన్నీ మర్చిపోయి ఇప్పటికీ ఇంకోటి ఏమంటే ఇరవై మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తుదిశ్వాస అంటే చచ్చిపోయే స్థితిలో ఉన్నా కూడా ఇప్పటికీ చేస్తాడని నమ్మ పలికిస్తూ నమ్మిస్తున్న ఈ సంఘాలకి ఆ హస ఇప్పటికీ ఇంకా నమ్మిస్తూనే ఉన్నారు కార్మికులకి ఇంకేముందన్నా చివరికి వచ్చింది అయితే అదిగో ఇదిగో నెలలు గడిచిపోతూనే ఉన్నాయి కొంతమంది గ్రూపులో ఊదర కొట్టిరి ఇరవై ఆరో తారీఖు కార్మికులకి గుడ్ న్యూస్ రాకపోతే అండి ఇరవై ఆరు మళ్ళీ ఇరవై ఆరే వస్తుంది మళ్ళా ఇరవై ఆరు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ఏమన్నా మేబీ అందుకని మనమేమంటే ఇక్కడ సంఘాలకు పార్టీలకు ఎందుకంటే మనకి న్యాయం చేయలేని ఏ ప్రభుత్వమైనా కార్మికులుగా మనం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమే అట్లుంటేనే మనం కార్మికులుగా బతకగలుగుతాం మనకి న్యాయం జరుగుతుంది అట్లా కాకుండా పార్టీలకో కులాలకో మతాలకో సంఘాలకో మన పై మోస్తూ వెళ్ళిపోతే మనకో వాళ్ళ పల్లెకల్ని మన కార్మికులలాగే మిగిలిపోతాం ఈ వ్యవస్థలో మనం ఇలాగే ఉండిపోతామన్న అందుకనే నేను కూడా చెప్తున్నదేమి గత ప్రభుత్వం పెంచింది కాబట్టి అది వాళ్ళకే వివరించి గతంలో ఇలా హామీ ఇచ్చాడు ఇంతవరకు మాకు ఏమీ చేయలేకపోతున్నాడు అయ్యా మీరన్నా చేయండి అని పోయి కలిసి చెప్పడంలో తప్పు లేదు కదా రెండు వేల పంతొమ్మిది నాటి ఎలక్షన్లప్పుడు నిత్యావసరాలు ఉన్నాయి ధరలు ఇప్పుడు ఎట్లున్నాయి మన కార్మికులం కదన్నా దీనిపై డిపెండ్ అయి బతుకుతున్న వాళ్ళం కదా అందుకే నేను కలవమంటున్నా తప్ప ఏదో నాకు విపరీతమైన ప్రేమతోనో ఏదో చేద్దామని కాదు మనం కార్మికులము ఏ ప్రభుత్వమైనా మనకి న్యాయం చేయకపోతే అది ఏ ప్రభుత్వమైనా సరే ఆ ప్రభుత్వాలకి మనం వ్యతిరేకమే మన హక్కులను కాలరాసే ప్రభుత్వం ఏదైనా సరే అందుకనేనా మరొకసారి చెప్తున్నా వీలైనంత మంది కార్మికులు ఎక్కడ వీలైతే అక్కడ ప్రతిపక్ష నాయకుడిని కలవండి నారా లోకేష్ గారికి వివరించండి మన బాధలు చెప్పండి ఏమన్నా జరగవచ్చు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యవధి ఆరు నెలలు ఉంది ఆరు నెలల్లో ఏం చేస్తాదనుకుంటున్నాం సరే చేస్తాదన్న ఆశ ఉండడం సహజమే ఎందుకంటే మాట ఇచ్చినాడు కాబట్టి మాట ఇచ్చిన వ్యక్తి చేయడానికి నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు పట్టదన్న ఇంకా మనల్ని ఏదో మబ్బి పెట్టడానికి ఇంకా మైకంలో పెట్టడానికి మనం పిచ్చోళ్ళం కాదు మనము ఈ సమాజంలోనే ఉన్నాము మనము ఈ కరెంటు వ్యవస్థలో గత పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు చేస్తున్నాం అంత ఇంత నాలెడ్జ్ మనకు కూడా ఉంటుంది కదన్న కాబట్టి ఇది వ్యక్తిగతంగా తీసుకోవద్దండి నేను చెప్పింది కార్మికులు శ్రేయస్సు కోసం పోయి కలిసే తప్పు లేదు కలవండి అని మరొకసారి కూడా చెప్తున్నాను అన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు వేతనాలు పెంచుకుంటే ఈరోజు పరిస్థితులు ఏమయ్యేది కాంట్రాక్ట్ కార్మికులది అదిగోదిగో ఇంకా ఆరు నెల మూడు నెలలు ఆరు నెలలో అయిపోతే గడిచిపోతే ముగిసిపోయింది ఎలక్షన్ కూడా వస్తుంది ఎవరు పట్టించుకొని వెళ్ళారు